వెల్కమ్ టు D24 న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గంలోని 11 గ్రామాలకు చెందిన పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయి రైతులకు భూములు ఇస్తామని ముందరకొచ్చిన రైతులతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమావేశం నిర్వహించారు. సందర్భంగా రైతులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పటి నుంచి తమకు న్యాయం చేస్తామని, ఇప్పటి వరకు న్యాయం జరగలేదని, 5 సంవత్సరాల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లతో రైతులతో రికార్డులు తెప్పించుకొని రైతులపై కేసులు పెట్టి వేధించారని, 2013లో ప్యాకేజ్ అంటూ 5 సంవత్సరాల్లో కూడా రైతులకు న్యాయం జరగలేదని వారు జ్యోతుల నెహ్రూ వద్ద తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ, రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ అని అధికారులకు వచ్చిన వెంటనే మీ సమస్యలను పరిష్కరించి మీకు సరైన న్యాయం చేస్తామని జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, ఎస్వీఎస్ అప్పలరాజు, కందుల చిట్టిబాబు, పోలవరం రైతులు మతుల వెంకటరమణ, జాజుల శ్రీను తదితర 60 మంది రైతులు పాల్గొన్నారు. దీని మీద చర్చ బాగా చేసండి. ఈ సేద్దం 170 యాక్ట్ అంటే మన గిరిజనులు కాపాడటం కోసం. గిరిజన హక్కులు భంగం లేకుండా, ఆ భూములు కొనుగోలు అమ్మకాలు లేకుండా, గిరిజనేతల భూములు కొనుగోలు అమ్మకాలు జరిగే విధంగా ఈ జీవన మనం సవరణ చేద్దాం అని చేయటం జరిగింది సార్. అంటే గిరిజన సంక్షేమ ఆ మండలతో కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని చేశారు సార్. వాళ్ళకి ఇబ్బంది లేదు కదా సార్. ఇప్పుడు మా భూములు మేము అమ్ముకుంటాం, గిరిజనాలకి గిరిజనేతలకు అమ్ముకుంటాం అంతే. గిరిజనేతలు గిరిజన భూములు మేము కొనం. ఇబ్బంది లేదు, అలా కొనుక్కోవచ్చు, మరీ హ్యాపీ అండి. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడున్న రైతుల్లో అందరూ కూడా ఇక్కడున్న రైతుల్లో ఏ ఒక్క రైతుకు సెటిల్మెంట్ పట్టి ఇచ్చిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ఆన్లైన్లో ఎప్పుడు కూడా ఈ 2019 నుంచి కూడా ఒక్క గిరిజనుడు ఎంట్రా లేదు సార్ మా రికార్డులు. అంటే మయ్యాన్ని వచ్చి ఇటు కొత్తగా గిరిజనుడు కొన్నాడు అన్నది ఏం లేదు సార్. అప్పటి నుంచి వంశవార పరంగా అది కూడా నేను చెప్పాను సార్. ఏమంటే ఏ సంవత్సరంలోనైనా ఒక్క గిరిజనుడు మా భూముల్లో ఎంటర్ అయ్యి ఉంటే మీరు గిరిజన భూమి అనండి. అది ఆ కార్యక్రమం కూడా లేదు సార్. ఒక 7 మీద ఒక 7 జడ్జిమెంట్ ఇచ్చారు సార్. ఎవరో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామచౌడ గారు మా జడ్జిమెంట్ ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చినట్టు నెట్ ఎంత ఒక రైతుకి 7 ఎకరాలు ఉందనుకో సార్. ఒక ఇతనికి 2 ఎకరాలు 64 సెంట్లు భూమి ఉంది సార్. అక్కడ ఆన్లైన్లో 32 సెంట్లు చూపిస్తున్నారు సార్. అంటే జడ్జిమెంట్ ఫేవర్గా ఇచ్చినట్టు ఉంది. ఉన్న భూమి గవర్నమెంట్ అండి. టెక్నికల్ డ్రామా చూడతాం. మొత్తం ఆన్లైన్ మీద చూపించేస్తారు సార్. ఈ 12 5 ఎకరాల 5 సెంట్లు ఉంటాయండి, 12 సెంట్లు చూపుతున్నారు సార్. ఉన్నది ప్రభుత్వం అన్నమాట. 3 ఎకరాలకు 35 సెంట్లు. అంటే మాకు ఇచ్చిన జడ్జిమెంట్లో కొంతమంది రైతులు జడ్జిమెంట్లు ఇచ్చేసాం కదా అన్నారు. ఆన్లైన్లోకి వచ్చి చూస్తే 12 సెంట్లు 5 ఎకరాలు 6 ఎకరాలు. అది అదేండి నేనండి. ఏం లేదు సార్, మీరు ఒక్కటే సింగిల్ ఆర్డర్ ఇచ్చారు. ఒక కలెక్టర్ ఒక డిప్యూటీ కలెక్టర్ దగ్గర పిటిషనర్గా వస్తే రైతు ఏం న్యాయం చేయించారు? ఇంకెంతకన్నా దుర్మార్గం ఆ మీద కలెక్టర్ కేసేసాడండి. నేను హైకోర్టులో కూడా అదే పాయింట్ చేసుకున్నాను సార్. ఒక కలెక్టర్ ఒక డిప్యూటీ కలెక్టర్ జడ్జిమెంట్ చెప్పమంటే రైతుకి ఎక్కడ కాదని ఎక్కడ చెప్తాడు? పిటిషనర్గా కలెక్టర్ ఉన్నాడు సార్. మాకు